వెల్కమ్ టు హెల్త్ లైన్. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు మనతో డాక్టర్ ఈఎల్ శివజ్యోతి గారు ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ నుంచి. ప్రధానంగా వేసవిలో కంటి సమస్యలు ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంటాయి. సో ఇటువంటి కంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదేవిధంగా వేసవిలో ఆపరేషన్స్ చేయించుకోవడం మంచిదన్న, కంటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆపరేషన్లు చేయించుకోవడం కరెక్టేనా, అటువంటి విషయాలు కూడా మేడం గారితో చర్చిద్దాం. ప్రధానంగా మేడం గారి విషయానికి వస్తే 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం వారి సొంతం. మరి వీరి హాస్పిటల్ అయితే 3వ మెయిన్ రోడ్, రామూర్తినగర్, నెల్లూరు. సో రామూర్తినగర్లో ఉంటుందన్నమాట 3వ వీధిలో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ క్లినిక్ అన్నమాట ఇది. సో అక్కడ మనం సంప్రదించవచ్చు మేడం గారిని. వీరితో చర్చను కొనసాగిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో. ప్రధానంగా వేసవి అనగానే కంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బైక్లో ట్రావెల్ చేసేటప్పుడు కానీ, వేసవిలో ఎండలు ఆడుకునేటప్పుడు కానీ అలర్జీస్ లాంటివి వస్తూ ఉంటాయి. సో వేసవిలో ప్రధానంగా మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి కంటి సమస్యలు ఏంటి? సో వేసవి కాలంలో ఎక్కువ యూవీ లైట్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందన్నమాట. ఈ హాట్ టెంపరేచర్స్ అబౌవ్ 40 డిగ్రీస్ ఉంటాయి యూజువల్గా ఇప్పుడు. సో వీటి వల్ల మనకి గాలిలో ఎక్కువ అలర్జెన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎస్పెషలీ 2-వీలర్స్లో వెళ్ళేటప్పుడు కానీ, లేదా పిల్లలు బయట ఆడుకునేటప్పుడు కానీ, సమ్మర్ హాలిడేస్ వల్ల పిల్లలు ఎక్కువ బయట హాలిడేస్లో ఆడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి అలర్జీస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సేమ్ టైం అదేవిధంగా పెద్దవాళ్ళలో కూడా డ్రై ఐస్ అనేది వస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే ఈ హాట్ టెంపరేచర్స్ వల్ల కంట్లో ఉండే తేమ అనేది తడి ఆరిపోతుంటుంది, అంటే ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది ఫాస్ట్గా. మామూలుగా మనము నిమిషానికి 20 నుంచి 22 సార్లు ఐలిడ్స్ అనేది బ్లింక్ చేస్తూ ఉంటాం. కానీ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, అదేవిధంగా ఈ సిస్టమ్, ల్యాప్టాప్, మొబైల్స్ ఎక్కువ చూసేవాళ్ళు ఈ కనురెప్పని బ్లింకింగ్ అనేది చేయరన్నమాట. సో ఎక్కువసేపు మనం స్క్రీన్ చూడటం వల్ల ఆ కంట్లో తేమ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల బాగా డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైము ఈ అలర్జీస్, ఈ డ్రై ఐతో పాటు కొంతమందికి ఈ సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల కంట్లో నల్లగుడ్డు పక్కన చిన్న కొవ్వు గుల్లలాగా ఉంటుందన్నమాట. సో దాన్ని మనము పింగెక్కులు అంటాం. అది ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అవ్వడం, అంటే ఎరుపు రావడం, వాపు రావడం, దానివల్ల కంట్లో నొప్పి, ఒత్తుకోవడం, అంటే ఫారిన్ బాడీ సెన్సేషన్, అలాగే టెరీజియమ్స్ అంటాం అన్నమాట. అంటే చిన్న కండలాగా నల్లగుడ్డు మీదకి పెరుగుతూ ఉంటుంది తెల్లగుడ్డు మీద నుంచి. సో అవన్నీ కూడా వాపు రావడం, ఎరుపు రావడం, అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ హై టెంపరేచర్స్ వల్ల. అదేవిధంగా ఎక్కువ యూవీ లైట్ ఎక్స్పోజర్ వల్ల క్యాట్రాక్ట్స్, అంటే మామూలుగా పెద్ద వయసు వాళ్ళకి వచ్చే శుక్లాలు కూడా ఈ టైంలో ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజర్ జరిగినప్పుడు, ఈ యూవీ లైట్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు ఫాస్ట్గా అగ్రవేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మ్యాక్యులా అంటాం, అంటే కంటిలో చూపుకి అవసరమైన సెంటర్ భాగం కంటి నరంలో, ఆ మ్యాక్యులాలో కూడా డీజనరేటివ్ చేంజెస్, అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు. ఈ యూవీ లైట్ ఎక్స్పోజర్ వల్ల చాలా ఫాస్ట్గా డీజనరేషన్ చేంజెస్ అనేవి కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి మనము ప్రొటెక్షన్ కోసము మనము యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేవి మెయిన్గా వాడుకోవాలి. రైట్ మేడం, మీరు యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ గురించి చెప్పారు కాబట్టి, అసలు ఇవి ఎన్ని రకాలు, అన్ని రకాల యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ సేఫేనా? సో సన్ గ్లాసెస్ అనగానే మనకి చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి. సో మనకి ముందు యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేది మనం స్పెసిఫిక్గా మనం ఆప్టోమెట్రిస్ దగ్గరికి కానీ, లేదా మనం ఆప్టికల్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ మనము అడిగి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే యూవీ లైట్ పర్టికులర్ వేవ్ లెంత్ని బ్లాక్ చేసే, పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ సన్లైట్ని బ్లాక్ చేసే గ్లాసెస్ మనకి ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా, ఈ పింగెక్ల, తర్వాత టెరీజము, క్యాట్రాక్ట్సు, మ్యాక్లా డీజన్, ఈ చేంజెస్ అన్నీ కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకూడదు అంటే కనుక మనం యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేది వేసుకోవాలి. సో ఇదే విషయంపై చర్చ కొనసాగే ముందు కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. ఓకే అండి. సురేష్ గారు, సురేష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. మేడం నా పేరు సురేష్, నేను నెల్లూరులో ఉంటాను. చెప్పండి సార్. మేడం ఇక్కడ 15 రోజుల నుంచి కంట్లో నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటుంది మేడం, ఎందుకని సమస్య ఏంటి మేడం? అది రెండు కళ్ళలో వస్తుందా, ఒక కన్నులో వస్తుందా అండి? లెఫ్ట్ ఐలో మేడం. లెఫ్ట్ ఐలో వస్తుంది. ఉట్టి కంటి నీళ్ళైనా ఎరుపు, పుసులు అట్లా ఏమన్నా వస్తూ ఉన్నాయా? మార్నింగ్ లేవగానే తెల్లగా పుసులు వస్తుంది, రోజంతా ఏమి ఉండదు, మార్నింగ్ ఎక్కువ వస్తుంది మేడం. ఎక్కువ వస్తుంది, ఒక్క కంట్లోనే వస్తుంది. అవును మేడం. సో యూజువల్గా ఈ నేను ఇందాక చెప్పినట్టు డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ నైట్ పడుకున్నప్పుడు మనము ఈ హై టెంపరేచర్స్ కోసమని మనం ఏసీ అవి వేస్తూ ఉంటాము.
సో దానివల్ల రూమ్లో హ్యూమిడిటీ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా కంట్లో ఈ డ్రైనెస్ వచ్చి మనకి టియర్ ఫిల్మ్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సేమ్ టైం దానివల్ల రిఫ్లెక్స్ టియరింగ్, దానివల్ల ఎక్కువ వాటర్ కూడా మళ్ళీ మనకి సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఎక్స్పోజర్ వల్ల కంట్లో అలర్జీ కూడా వస్తుంటుంది నైట్ టైం ఏదైనా డస్ట్ పడినా కూడా అంటే. కానీ మీరు ఒక్క కన్నే అంటున్నారు కాబట్టి అది కూడా చూసుకోవాలి, కంట్లో ఏదైనా నలక పడిందా ఏంటి, దానివల్ల ఏమైనా రిఫ్లెక్స్ వాటరింగ్ వస్తుందా అనేది చూసుకోవాలి. రెండోది, ఒక్కొక్కసారి కంటిలోంచి ముక్కులోకి నీళ్ళు వెళ్ళే గొట్టం ఒకటి ప్యాసేజ్ ఉంటుంది, నాసోలాక్రిమల్ డక్ట్ అంటాం. సో అది ఏమన్నా బ్లాక్ ఉందా అనేది చూసుకోవాలి. అంటే అది బ్లాక్ ఉన్నా కూడా కంట్లో నీళ్లు పుసులు అలాంటివి వస్తూ ఉంటుంది అన్నమాట. సేమ్ టైము ఏదైనా అలర్జీస్ ఉన్నా కూడా, అంటే బయటికి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్కి డ్రైవింగ్ అప్పుడు, టూ వీలర్స్ డ్రైవింగ్ అప్పుడు కానీ ఆ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల, అలర్జీ వల్ల కూడా వాటరింగ్ అది వస్తూ ఉంటుంది. సో ఈ కారణాలన్నీ కూడా ఒకసారి చూసుకొని మనం మెడిసిన్స్ వాడితే బెటర్గా ఉంటుంది. సురేష్ గారు, షూర్ అండి. సురేష్ గారు, మేడం గారి హాస్పిటల్ అయితే 3వ మెయిన్ రోడ్, రామమూర్తినగర్, నెల్లూరు 3 అనమాట. అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి వీధులు చూపిస్తూ. సో రామమూర్తినగర్కి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా రాజశేఖర్ ఐ హాస్పిటల్ అని చెప్తారు. సో ఒకసారి మేడం గారిని కన్సల్ట్ చేయండి. ఓకేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ మేడం, మనం సన్ గ్లాసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కార్యక్రమం. సో సన్ గ్లాసెస్ మెయిన్ యూవి ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ఎస్పెషలీ అంటే ఆల్ వేవ్ లెన్స్, అంటే అంత అన్ని వేవ్ లెన్స్ని బ్లాక్ చేసే సన్ గ్లాసెస్ చాలా సేఫ్ అనమాట. లేదా అట్లీస్ట్ యూవి 400 అంటాం, అంటే 400 నానోమీటర్స్ వేవ్ లెన్త్ని బ్లాక్ చేసే సన్ గ్లాసెస్ కనుక వేసుకోగలిగితే మనము ఈ సమ్మర్లో ఉండే హీట్ ఎఫెక్ట్స్ నుంచి మనము ఎస్కేప్ అవ్వచ్చు. సేమ్ టైం ఈ గ్లాసెస్ మనకి ఇప్పుడు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది కూడా వస్తుంది గ్లాస్లో. సపోజ్ మనము స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ యూత్ కానీ టీనేజర్స్ బాయ్స్ అవుట్డోర్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు పోలరైజ్డ్ గ్లాసెస్ అనేది వేసుకుంటే చాలా సేఫ్ అనమాట. అంటే ఏదైనా ప్లెయిన్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే సన్ లైట్ అనేది డైరెక్ట్గా ఐకి ఎంటర్ అయినప్పుడు అది చాలా డ్యామేజ్ని కాజ్ చేస్తుంది అనమాట. సో అలాంటి ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయాలంటే పోలరైజ్డ్ గ్లాసెస్ చాలా సేఫ్. అది కూడా ర్యాప్ అరౌండ్ ది ఐస్ అంటాం. అంటే ఆ మోడల్ ఎస్పెషలీ ఐస్ చుట్టూ కూడా కవర్ చేసేది, ఓన్లీ ఫ్రంట్ సర్ఫేస్ కాకుండా సైడ్స్ కూడా కవర్ చేసేది అయితే కనుక ఇంకా సేఫ్ అనమాట. సో ఇప్పుడు మనకి రోడ్ సైడ్ కూడా చాలా గ్లాసెస్ అవి దొరుకుతుంటాయి, షేడ్స్ రకరకాల కలర్స్ షేడ్స్ షేప్స్లో దొరుకుతుంటాయి. బట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ మేడ్ అప్ ఆఫ్ ద స్టాండర్డ్ గ్లాస్ మెటీరియల్, అవి అన్ని ప్లాస్టిక్తో తయారయ్యి ఉంటాయి. రెండోది, దే జస్ట్ హ్యావ్ ద కలర్ టింట్ ఓవర్ దట్ బట్ ద కోటింగ్ డజన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద సన్ లైట్ అనమాట. సో అలాంటివి అవి సేఫ్ కాదనమాట. సో ఎప్పుడైనా యూవి లైట్ బ్లాకింగ్ అని మనం స్పెసిఫిక్గా మనము ఆప్టోమెట్రిస్ట్ని అడిగి మనము తీసుకుంటే బెటర్. అండ్ ఇంకా అంటే మీ ప్రొఫెషన్ని బట్టి మీకు ఇంకా పర్టికులర్ కావాలన్నప్పుడు యూ కెన్ డిస్కస్ విత్ యువర్ ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ గెట్ ఇట్ ప్రిస్క్రైబ్ బై ద ఐ డాక్టర్. దట్ ఈస్ జస్ట్ ఓన్లీ ఫర్ ఫ్యాషన్, అంతే, ఫ్యాషన్ అండ్ ఫన్, బట్ దట్ డజంట్ గివ్ యూ ప్రాపర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద యూవి లైట్ అనమాట. రైట్ మేడం, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. రిజ్వాన్ గారు ములముడి నుంచి కాల్ తీసుకుందాం. రిజ్వాన్ గారు, రిజ్వాన్ గారు, జ్యోతి గారు మనతో ఉన్నారు, మాట్లాడండి మాట్లాడండి, చెప్పండి రిజ్వాన్ గారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం చెప్పండి. మేడం మా పాపకి 16 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఇప్పుడు పాపకి ఇంతకు ముందు చెన్నైలో ఒక దగ్గర చూపించాం మేడం, వాళ్ళు మైనస్ సిలిండ్రికల్ పవర్ ఎక్కువ ఉంది. పాపకి కంటి నల్లగొడ్డు మీద షేప్ మారుతున్నట్టుంది. దానికి మా దగ్గర ఏం ట్రీట్మెంట్ లేదని అన్నారు మేడం అక్కడ. అది మేము ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే గూగుల్లో మీ గురించి తెలుసు మేడం, ఒకసారి మిమ్మల్ని అడగదామని, దాని గురించి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్తారని చేశాం మేడం. పాపకి 2 కళ్ళల్లో ఉందండి సిలిండర్? అవును మేడం, అవును మేడం, -4 ఒక కంట్లో, -6 ఒక కంట్లో ఉంది మేడం. సో హై సిలిండర్ పవర్ అనేది ఉందంటే యూజువల్గా మనము కార్నియా ప్రాబ్లం, అంటే కెరటోకోనస్ అనే ప్రాబ్లమ్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అవును మేడం, అవును మేడం, కెరటోకోనస్ అని చెప్తారు మేడం. అది ఏంటంటే ఇప్పుడు ఈ అలర్జీస్ వల్ల ఎస్పెషలీ ఈ సమ్మర్ టైమ్స్లో స్ప్రింగ్ కెటార్ అంటాం చిన్నపిల్లలకి, ఈ ఎస్పెషలీ 12 to 16 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ అలర్జీ వల్ల ఐస్ అనేవి రబ్ చేస్తూ ఉంటారు. ఐస్ రబ్బింగ్ వల్ల మెయిన్గా ఈ బ్లాక్ పార్ట్ ఆఫ్ దై, అంటే ఈ నల్లగుడ్డ అనేది పల్చబడుతుంది. అది పల్చబడటం వల్ల షేప్ బెండ్ అవుతుంది అనమాట. దానివల్ల హై సిలిండర్ పవర్ అనేది పెరుగుతూ పోతుంటుంది. సో ఈ సిలిండర్ పవర్ అనేది ఎక్కువ పెరగకుండా ఉండాలంటే ముందు దానికి మనము ఒక C3R అని కరెంట్ ట్రీట్మెంట్, కార్నియల్ క్రాస్ లింకింగ్ ట్రీట్మెంట్ అంటాము, లేదా క్రాస్ లింకింగ్ విత్ రైబోఫ్లావిన్ అని అంటామన్నమాట. సో ఆ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మెయిన్ ముందుగా
ఆ కార్నియాలో ఉండే కెరటోకోనస్ అనే ప్రాబ్లము పెరగకుండా దాన్ని ఆపచ్చు. అంటే పిల్లలకి మెయిన్గా ఈ సిలిండర్కల్ పవర్ అనేది ఎక్కువ పెరగకుండా అక్కడితో స్టాప్ చేస్తామన్నమాట. అది అర్లీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో అది చేసుకోవచ్చు మనము. సేమ్ టైమ్ చేసుకోవచ్చు. పాపకి ఏమన్నా అలర్జిక్ సిమ్టమ్స్ ఉన్నాయా అండి? అంటే రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, కళ్ళకి దురదలు అట్లయితే ఏం చెప్పట్లేదు మేడం. అది ఒక 2 సంవత్సరాల నుంచి పవర్ అయితే ఇంక్రీజ్ అవుతా ఉంది మేడం. పవర్ -4 -2, ఒక్కోసారి 4.5, ఒక్కోసారి 5 అట్లా చూపిస్తుంది మేడం, చూపించిన దగ్గర. ఓకే ఓకే. సో అలర్జీ సింటమ్స్ ఏం లేవనుకుంటే మనము క్రాస్ లింకింగ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ స్టేజ్లో ఉంది అనేది డయాగ్నోస్ చేయడానికి మనం ఒక స్కాన్ ఒకటి చేస్తాం, కంటి నల్లగుడ్డు షేప్ అది చూడటానికి. అది చూసిన తర్వాత డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది అనేది మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. అదే మేడం, మేము ఆన్లైన్లో సెర్చ్ చేస్తాం మేడం. మీరు దాని గురించి బాగా ట్రీట్ చేస్తారని చెప్పి తెలుసుకొని మీకు ఆన్లైన్లో ఇప్పుడు మీరు హెల్త్ లైవ్ వస్తున్నారని మీకు ఫోన్ చేసి మాట్లాడదాన్ని కనుక్కొని చేస్తాం. రైట్ అండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలంటే మాత్రం రామమూర్తి నగర్ 3వ లైన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి డాక్టర్ రాజశేఖర్ రాయ్ హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు. సో డైరెక్ట్గా కలవండి. ఓకే, పరిష్కారం అయితే లభిస్తుంది. రైట్ అండి, రైట్ మేడం. వేసవికి సంబంధించి సమస్యల గురించి చెప్పుకుంటున్నాను. ప్రధానంగా వేసవిలో ఎలాంటి సమస్యలు వస్తాయంటారు కంటికి సంబంధించి? సో ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్ మనకి కంటి అలర్జీస్ ఒకటి, తర్వాత డ్రై ఐస్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో వీటిని ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఈ డ్రై ఐస్ అనేది అవాయిడ్ చేయాలంటే మెయిన్గా ఒకటి, కామన్గా సమ్మర్లో వచ్చేది ఎవాపరేటివ్ టైప్ డ్రై ఐ అంటాం. అంటే కంట్లో తేమ సెక్రీట్ అవ్వడం కాదు, సెక్రీట్ అవుతుంటుంది కానీ తొందరగా తడి ఆరిపోతుంటుంది. ఎవాపరేటివ్ టైప్ డ్రై ఐ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో దానికోసం మనం లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అనేది వాడతాం అన్నమాట. సో అది వేసుకుంటే వాళ్ళకి కళ్ళు చల్లగా ఉంటాయి, మంటలు లేకుండా హాయిగా ఉంటుంది. రెండోది, అది నివారించడం కోసం మనము ఈ సన్ గ్లాసెస్ ఒకటి వాడుకోవాలి. అండ్ ఎక్కువ బ్రాడ్ రిమ్ హ్యాట్స్ అంటాం, అంటే హ్యాట్స్ జస్ట్ క్యాప్ కాకుండా హ్యాట్స్ కూడా చుట్టూ రిమ్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఐస్ వరకు కూడా మనకి ఆ యూవీ లైట్ వెళ్లకుండా ఉండేదానికి. సేమ్ టైము మనం హైడ్రేషన్ స్టేటస్, అంటే ఎక్కువ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి. ఒకటి బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి, సేమ్ టైము ఆ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కళ్ళు కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మేడం కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వరి గారు కావాలి నుంచి కాల్ తీసుకుందాం. రాజేశ్వరి గారు, హలో. హలో రాజేశ్వరి గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే సార్. హలో, చెప్పండి అమ్మా. రాజేశ్వరి గారు మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మేడం, మా మామయ్య గారికి దచ్చు పడి కన్ను బాగా నలిపేశారు మేడం. నల్లపూడి దగ్గర చిన్న ఇన్ఫెక్షన్ జరిగింది. ఓకే, ఎన్ని రోజులు? ఒక 1 వీక్ అయింది మేడం. వేరే హాస్పిటల్లో చూపించాము, చూపిస్తే ఇన్ఫెక్షన్ అయింది, అది నల్లగుడ్డ మార్చాలి అని చెప్పారు. సో వేరే వాళ్ళు సజెషన్ చేశారు మేడం మీ దగ్గర చూపించుకోమని. ఓకే అమ్మా, అది చెప్పండి. హలో. హలో, చెప్పండి అమ్మా. ఒకవేళ అది నల్లగుడ్డ మార్చి సర్జరీ చేస్తే చూపు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓకేమ్మా, అది మీరు పేషెంట్ని తీసుకురాగలిగితే నేను కరెక్ట్గా చెప్పగలనమ్మా. సో ముందు అల్సర్ అంటున్నారు, అంటే నల్లగుడ్డులో ఇన్ఫెక్షన్ అంటున్నారు కాబట్టి నల్లగుడ్డు అల్సర్ అంటాం దాన్ని యూజువల్గా. సో ముందుగా మామూలుగా అంటే మెడిసిన్స్తో ట్రై చేసి చూస్తాము. నల్లగుడ్డు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేని వల్ల వచ్చింది ఇన్ఫెక్షన్, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్లనా, ఫంగస్ వల్లనా, లేకపోతే ఏంటి అనేది మనం స్క్రేపింగ్ అని చిన్న టెస్ట్ చేస్తామన్నమాట. అది చేసిన తర్వాత ఆ పస్సు, అంటే ఆ నల్లగుడ్డు నుంచి స్క్రేప్ చేసిన పదార్థాన్ని మనం ల్యాబ్కి పంపించి దాన్ని కల్చర్ చేయించడం జరుగుతుంది. సో దాని రిపోర్ట్ని బట్టి ముందు మనం మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసి చూస్తామన్నమాట. సో మీ వాళ్ళకి ఉండే స్టేజ్ని బట్టి అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో ఒక్కొక్కసారి ఇనిషియల్ స్టేజెస్లో మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతుంది కూడా, బాగా తగ్గుతుంది, నల్లగుడ్డులో ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. కాకపోతే ఒక్కొక్కసారి నల్లగుడ్డు మీద మచ్చలాగా ఏర్పడుతుంది కాబట్టి దానికి నల్లగుడ్డు మార్చే ఆపరేషన్ అనేది చేస్తామన్నమాట. సో అది చేసినప్పుడు చూపు అనేది బాగా వస్తుంది. కానీ యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మనం ఒక్కోసారి చీము మందులకు తగ్గనప్పుడు నల్లగుడ్డు మార్చే ఆపరేషన్ చేసేదాన్ని మనము టీకేపీ లేదా థెరపెటిక్ కెరటోప్లాస్టీ అంటాం.
సో అది చేసినప్పుడు ఒకవేళ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మనము ఆపరేషన్ తర్వాత మనం స్టిరాయిడ్ డ్రాప్స్ అనేవి వాడకూడదు అనమాట. మార్చి పెట్టిన నల్లగుడ్డు అట్లాగే నల్లగా నిలబడేదానికి మనము స్టిరాయిడ్ ఐ డ్రాప్స్ అనేవి వాడతాం. సపోజ్ అది ఫంగస్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మనము స్టిరాయిడ్ డ్రాప్స్ వాడటానికి కుదరదు. సో ఆ టైంలో మనం మార్చి పెట్టిన నల్లగుడ్డులో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, నొప్పి, నీళ్లు కారటం, ఎరుపు, పెయిన్ అన్నీ తగ్గి రిలీఫ్ వస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో చేసిన కెరటోప్లాస్టీ వల్ల చూపులో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండదు. బట్ తర్వాత లేటెస్ట్ స్టేజెస్లో మనం సెకండ్ సిట్టింగ్లో పెనట్రేటింగ్ కెరటోప్లాస్టీ లేదా ఆప్టికల్ కెరటోప్లాస్టీ అంటాము. సో అంటే బాగా మారిపోయి ఇన్ఫెక్షన్ నల్లగుడ్డ అంతా మచ్చలాగైనా తెల్లగా అయినా సరే అప్పుడు మనం చేసే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ వల్ల చూపు అనేది డెఫినెట్గా వస్తుందమ్మా. సో మీరు ఒకసారి తీసుకొస్తే నేను చూసి మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాను. అది మా కొలిక ఒకటి చేయించుకున్నారంట మేడం, వాళ్ళు చెప్పే సజెషన్ చేస్తారు మీ దగ్గర చూపిమని. ఇప్పుడు బాగా అయ్యిందంట మేడం అందుకని. ఓకే అండి, డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవండి, రాజశేఖర్ హాస్పిటల్ మీకు తెలిసే ఉంటుంది. సో మూడవ మెయిన్ రోడ్ అనమాట, రామమూర్తి నగర్ నెల్లూరు. రామమూర్తి నగర్లో బోర్డ్స్ కూడా ఉంటాయి ఇండికేషన్ కోసం. సో మీరు వెళ్ళి డైరెక్ట్గా కలవండి మేడం గారిని, ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. మనం వేసవిలో కంటి సమస్యల గురించి చర్చించుకున్నాం. అయితే చిన్నపిల్లల విషయంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో వాళ్ళు వేసవిలో బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి రుగ్మతలు వాళ్ళకు వస్తాయి? సో మెయిన్ చిన్నపిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అప్పుడు బాగా ఆడుకుంటూ ఉంటారండి, బయటికి వెళ్ళి ఆడుకుంటారు, లేదా ఇదర్ దే విల్ గెట్ అటాచ్డ్ ద మొబైల్ ఫోన్స్. సో రెండు డేంజరస్సే. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్, లేట్ ఈవినింగ్స్, అంటే మార్నింగ్ బిఫోర్ 8, ఈ హీట్కి బిఫోర్ 8, తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్ 4:35 ఆ సన్లైట్ మంచిది ఐస్కి. విటమిన్ డి అనేది కూడా వస్తుంది, వాళ్ళకి ఆ లైట్కి ఎక్స్పోజర్ కూడా ఉండాలి. బట్ సేమ్ టైము ఈ పీక్ ఆఫ్ ది సమ్మర్ అంటే మార్నింగ్ 10 to 4 వరకు ఆ లైట్కి ఎక్స్పోజర్ ఉండకూడదు పిల్ల. సో పిల్లల్ని ఆ టైంలో మనము బయటికి పంపించకూడదు అనమాట. సో ఆ సన్లైట్ అనేది ఆ టైంలో ఎమిట్ అయ్యే యూవీ లైట్ చాలా డేంజరస్ ఐస్కి, పిల్లలకి. సేమ్ టైము స్కిన్కు అలాగే డ్యామేజ్ వస్తుంది, తర్వాత బాగా డీహైడ్రేట్ అవుతారు కూడా పిల్లలు. సో ఆ లైట్, ఆ టైంలో సన్లైట్ని అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ మార్నింగ్ 10 to 4 వరకు. బట్ రిమైనింగ్ టైం అలో చేయొచ్చు. రెండోది, ఎక్కువ అలర్జీస్ అవి కూడా వస్తుంటాయి పిల్లలకి ఈ సీజన్లో. బయట ఎక్కువ దుమ్ములో, మట్టిలో, ఎండలో ఆడుతూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళు హ్యాండ్ హైజీన్ అనేది, అంటే వెళ్ళి ఆడుకున్నప్పుడు, ముందు వెళ్ళి ఆడుకొని వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ హైజీన్ అంటే చేతులు శుభ్రంగా బాగా క్లీన్ చేసుకొని తర్వాతే వాళ్ళు తినడం కానీ ఏదైనా యాక్టివిటీ చేయడం కానీ చేయాలి. అదే చేతులతో కళ్ళు రుద్దడం, నలపడం చేశారనుకోండి బాగా ఐ అలర్జీస్ అనేవి ఎక్కువ వస్తాయి ఈ సీజన్లో. ఎస్పెషలీ స్ప్రింగ్ కెటార్ అంటాము లేదా వెర్నల్ కెటార్ అంటాము, అంటే ఈ సీజన్లో ఎక్కువగా ఈ ఎండలో దుమ్ములో ఆడటం వల్ల అలర్జీస్ అనేవి బాగా ఎక్కువ అవుతాయి. ఒక్కోసారి ఎంత సివియర్గా ఉంటుందంటే అలర్జీ ఈవెన్ నల్లగుడ్డులో కూడా షీల్డ్ అల్సర్ అంటాం, అంటే పుండులాగా గాయంలాగా కూడా వస్తుంది అనమాట. సో ఈ అల్సర్స్కి, అంటే ఈ అలర్జీస్ కూడా ఊరికే మెడికల్ షాప్లో దొరికి ఐ డ్రాప్స్ వేసుకోవడము, స్టిరాయిడ్స్ అలాంటివి వాడుతూ ఉంటారు. స్టిరాయిడ్ ఐ డ్రాప్స్ అనేవి కూడా ఎప్పుడైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే, డాక్టర్ పర్యవేక్షణలోనే వాడితే మంచిదన్నమాట. సో ఆ స్టిరాయిడ్ డ్రాప్స్ అనేది జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. బట్ లో డోసు, ఎంత డోసు, ఏ టైప్, లో డోసు, హై డోస్ అనేవి ఉంటాయి, దాంట్లో పర్సంటేజ్, కాన్సన్ట్రేషన్ అనేవి ఉంటాయి. సో అవన్నీ మనం ఆఫ్థల్మాలజిస్ట్ పర్యవేక్షణలోనే అది ఐ డ్రాప్స్ వాడితే బెటర్ అన్నమాట. ఇదే విషయంపై చర్చ కొనసాగించే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ చేసుకుందాం. సునీత గారు నెల్లూరు నుంచి సునీత గారు డాక్టర్ జ్యోతి గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో సునీత గారు, వినపడుతుందా అండి? ఈఎల్ఎస్ జ్యోతి గారు మనతో ఉన్నారు, రాజశేఖర్ ఐ హాస్పిటల్ నుంచి మాట్లాడండి మేడం గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం గారు, వింటున్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం జ్యోతి మేడం గారు మాట్లాడేది. అవునమ్మా, చెప్పండి. మేడం మా పాపకి 22 ఇయర్స్ మేడం. ఓకే. ఇప్పుడు మా పాపకి -7 పవర్ చూపిస్తుంది, అద్దాలు లేకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాము. ఓకే అమ్మా. అక్కడ మా ఇంటి కాడ ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే మీ పేరు చెప్పున్నారు, జ్యోతి మేడం గారు బాగా చేస్తారు ఈ సర్జరీస్ అని చెప్పనేసి. ఓకే. పాప వయసు ఎంతమ్మా? 22ఆ? అవును మేడం, 22 ఇయర్స్. ఓకే ఓకే. సో యూజువల్ గా 20 సంవత్సరాలు నిండి 21 వచ్చిన తర్వాత సో పిల్లలకి పవర్ అనేది పెరగడం ఆగిపోతుంది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాప పవర్ ఆగిపోయిందా పెరగడం అనేది ఒకసారి గమనించుకుంటాం ముందు. సో మైనస్ సెవెన్ అనేది ఈ మధ్యగా పెరిగిందా లేకపోతే చాలా సేమ్ ఉంది? సో 1 ఇయర్ నుంచి పెరగడం లేదంటే పవర్ స్టేబుల్ అయిపోయింది కాబట్టి సో లేజర్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే పాపకి లేజర్కి సూట్ అవుతుందా లేదా అని చూడడానికి మనము కార్నియాకి ఒక స్కాన్ తీస్తామమ్మ. అంటే నల్లగుడ్డు మందం ఎలా ఉంది, తర్వాత నల్లగుడ్డు షేప్ ఎలా ఉంది, పాప ఉండే పవర్కి లేజర్ సూట్ అవుతుందా లేదా అనేది చూస్తాం ముందుగా. అదేవిధంగా టియర్ ఫిలిం స్టేటస్ అంటాం, పాపకి డ్రైనెస్ ఏమన్నా ఉందా. సో డ్రైనెస్ ఉన్న వాళ్ళకి మనము లేజర్ అనేది చూసుకొని కాషియస్గా చేయాల్సి వస్తుంది అందుకు. సో అది ఏమన్నా ఉందా. అదేవిధంగా రెటినా కూడా చెక్ చేస్తాం. సో హై మైనస్ పవర్ 7 అన్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఈ మైనస్ పవర్ వల్ల రెటినాలో డీజనరేటివ్ చేంజెస్ అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అలా ఏమన్నా రెటినాలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. సో మెయిన్ ఈ 3 టెస్టులు చేసిన తర్వాత మనము పాప లేజర్కి సూటబుల్ అవుతుందా లేదా అనేది చూసి డిసైడ్ చేస్తాం. సో దాన్ని బట్టి లేజర్ చేయొచ్చమ్మా. ఓకేనండి మేడం. ఓకే రైట్ అండి. రైట్ మేడం, మీరు లాసిక్ సర్జరీ గురించి చెప్పారు కదా, ఈ సర్జరీస్ కాషన్ తీసుకొని చేయాలన్నారు. సో సేఫేనా, ఎలా సర్జరీస్ ఎలా ఉంటాయంటారు దాని గురించి? ఎవరెవరికి చేయాల్సి ఉంటుంది? ఓకే, యూజువల్గా మైనస్ పవర్ ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలు, అంటే పవర్ పెరగడం ఆగిపోతుంది ఇలా 20 కంప్లీట్ అయ్యి 21 వచ్చాక, దట్ ఈస్ ద రైట్ ఏజ్ అనమాట. సో 21 నుంచి 30 ఇయర్స్ లోపల యూజువల్గా చేస్తాము ఇది మైనస్ పవర్ నివారించడానికి లేజర్ సర్జరీ అనేది. సో ఇది ఇది తర్వాత కూడా చేసుకోవచ్చా, అబోవ్ 30 కూడా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. బట్ ఎందుకు అబోవ్ 30-35 ఇయర్స్ మనం వద్దు అంటామంటే 40 ఏళ్ళ వయసు దగ్గరకు వచ్చినప్పుడు మనకి చత్వరం అనేది బిగిన్ అవుతుంది. సో ప్లస్ పవర్ అద్దాలు వేసుకోవాల్సి వస్తుంది ఆ వయసులో. సో అందుకు ఆ వయసులో వద్దంటాము. బట్ 21-30 అనేది రైట్ ఏజ్, ఎస్పెషల్లీ కొంతమంది మా దగ్గరికి వస్తుంటారు. సో పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్, అదేవిధంగా పెళ్లి కావాల్సిన పిల్లలు అద్దాలు లేకుండా లేజర్ కోసం వస్తారు. సేమ్ టైం కొన్ని రిక్రూట్మెంట్స్కి, అంటే ఈ ఆర్మీ నావీ సెక్యూరిటీ దీనికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి పవర్ 0 ఉండాలన్నమాట. సో వాళ్ళు లేజర్ సర్జరీ కోసం వస్తూ ఉంటారు మన దగ్గరికి. అలాగే స్పోర్ట్స్ పర్సన్, అంటే కొంతమంది విత్ గ్లాసెస్ ఆడలేరు కదా, దూరం అవుట్డోర్ గేమ్స్ ఆడే వాళ్ళకి ఎస్పెషల్లీ గ్లాసెస్ పెద్ద అబ్స్టకల్ అన్నమాట. సో వాళ్ళకి వీ కెన్ మేక్ డివైడ్ ఆఫ్ గ్లాసెస్. రైట్ మేడం, కాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు. కాల్ తీసుకున్నాక ఇదే విషయంపై చర్చ కొనసాగిద్దాం. నాజియా గారు కావాలి నుంచి. నాజియా గారు, హలో 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 సార్, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నాజియా గారు చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మా అమ్మగారికి నా కంట్లో నరాలు ఎండిపోయినాయి అన్నారు మేడం. ఓకే, దానికి ఆపరేషన్ ఏమీ లేదు అన్నారు. ఇంకేమైనా ఆలోచించవచ్చా మేడం? కంట్లో నరాలు ఎండిపోయినాయి అంటే, అంటే ఎందువల్ల, నన్ను ఏమన్నా కారణం చెప్పారమ్మా? అంటే కంట్లో ప్రెషర్ పెరగడం వల్ల అట్లా ఏమన్నా చెప్పారా? ప్రెషర్ పెరగడం వల్ల ఎండిపోయినాయి అన్నారు మేడం. అదేమ్మా, కంట్లో ప్రెషర్ పెరగడం వల్ల కంటి నరాలు ఎండిపోవడం అంటే కంటి చూపుకు అవసరమైన మెయిన్ నరం ఆప్టిక్ నర్వ్ అంటాము. సో అది ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట ఈ ప్రెషర్ పెరిగినప్పుడు. సో స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం దీన్ని మెడిసిన్స్తో ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు, ఆ ఆప్టిక్ నర్వ్ని కూడా మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా ఈ గ్లకోమాలో ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది బాగా తగ్గుతుంది, అంటే సెంట్రల్గా వాళ్ళకి చూపు అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది కానీ సైడ్స్ నుంచి ఫీల్డ్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. సో అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే మనం స్టార్టింగ్ స్టేజ్, సేమ్ టైం మోడరేట్ స్టేజ్లో కూడా మనం మెడికేషన్స్తో కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇనిషియల్గా మనం 1 లేదా 2 రకాల ఐ డ్రాప్స్ పెడతాము ఆ స్టేజ్ని బట్టి. సో ఎటువంటి మెడికేషన్ సూట్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఎండిపోతుంది అన్నాం కదా, అది ఏ స్టేజ్లో ఉంది, ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయింది, ఎంత పర్సంటేజ్ ఎండిపోయింది అనేది చూసుకుంటాం. దానికి మనం ఓసీటీ గ్లకోమా అని ఒక చిన్న టెస్ట్ చేస్తాం, అలాగే ఫీల్డ్స్ గ్లకోమా అని ఆ 2 టెస్టులు కూడా చేసి డ్యామేజ్ ఏ స్టేజ్లో ఉందనేది మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్తో మనము ప్రెషర్ కంట్రోల్ చేస్తాం ఇనిషియల్ స్టేజెస్లో. సో యూజువల్గా గ్లకోమ్ దీనికి అదే అమ్మా, ఎండింగ్ స్టేజ్లో, లాస్ట్ స్టేజ్లో, అంటే మెడిసిన్స్తో మనకి ప్రెషర్ కంట్రోల్ అవ్వనప్పుడు మనం ఆపరేషన్ చేస్తాము. సో ఆపరేషన్ చేస్తే కనుక మనకి విజన్ని, ఉన్న విజన్ని సేవ్ చేయొచ్చు. ఆల్రెడీ లాస్ట్ అంటే డ్యామేజ్ అయిపోయిన నరాన్ని మనం రికవర్ చేయలేము కానీ ఇక మీదట ఫ్యూచర్లో డ్యామేజ్ ఇంకా పెరగకుండా మనము
సేవ్ చేయొచ్చు అమ్మా. ఒక ఐ మాత్రం పూర్తిగా డామేజ్ అయింది అన్నారు మేడం. పూర్తిగా డామేజ్ అయిన దానికి మనము ఎక్కువ చేయలేమమ్మా మెడిసిన్స్ తో, కానీ సర్జరీతో కానీ ఎండ్ స్టేజ్ గ్లాకోమా అంటాము దాన్ని మనం ఎక్కువ చేయలేము. బట్ ఒక్కలో ఉందంటే మనము దానికి అదర్ రీజన్స్ కూడా తెలుసుకోవాలి. ఒక్కలో ఎక్కువ స్టేజ్లో ఉందంటే అదర్ కాజెస్ అంటే డయాబెటీస్ ఏమన్నా ఉందా, రెటినా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి దానివల్ల గ్లకోమా ఏమన్నా వస్తుందా అనేది చూసుకుంటే, సో దానికి ఫర్దర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక ఇంకా డ్యామేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు అన్నమాట. రైట్ అమ్మా, మీకు మరిన్ని సందేహాలు ఏమన్నా ఉంటే డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవండి. సో డాక్టర్ ఈఎల్ శివజ్యోతి గారు, డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, 3వ మెయిన్ రోడ్, సత్యసాయి భజన మందిరం, రామూర్తినగర్, నెల్లూరు అనమాట. సో బోర్డ్స్ కూడా ఉంటాయి మీకు ఐడెంటిఫికేషన్ కోసం, ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడికి వెళ్తే రామూర్తినగర్లో. మేడం గారిని డైరెక్ట్గా కలవండి, తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. మేడం, మనం ఈ చిన్నపిల్లలు కంటి జాగ్రత్తల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కాలేజ్కి ముందు. సో ఒకటి, మనం ఈ డస్ట్ నుంచి అవాయిడ్ చేయడానికి హ్యాండ్ హైజీన్ అనేది చెప్పుకున్నాము. హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కోవటము అదొకటి. రెండవది ప్రొటెక్టివ్ గాగుల్స్ వేసుకోవడం, యూవీ ప్రొటెక్షన్ గాగుల్స్. తర్వాత సేమ్ టైము పిల్లలు ఇందాక చెప్పుకున్నాం కదా స్క్రీన్కి ఎక్కువ అతుక్కుపోతారు, ఎస్పెషల్లీ మొబైల్స్. సో ఈ మొబైల్స్కి ఎక్కువసేపు చూడటం వల్ల కంట్లో టియర్ ఫిలిం అంటే కంట్లో తేమ అనేది తొందరగా ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఫ్రీక్వెంట్గా పిల్లలకి బర్నింగ్ సెన్సేషన్ అంటే ఎరుపు రావడము, కళ్ళు మంటలు, నీళ్లు కారటము, కరకర, ఇవన్నీ ఇబ్బందులు బాగా ఎక్కువ వస్తాయి ఈ డ్రైనెస్ వల్ల. సో స్క్రీన్ టైం అనేది మనము మానిటర్ చేయాలి. సో దానికోసం పిల్లలకి ఇండోర్ యాక్టివిటీస్ మనం ఈ సమ్మర్ క్యాంప్స్లో అట్లేదన్నా జాయిన్ చేయటం చేయాలి. రెండోది స్విమ్మింగ్ కూడా వెళ్తారు సమ్మర్లో పిల్లలు బాగా ఇష్టంగా వెళ్తారు నేర్చుకోవడానికి. సో అండ్ దే విల్ ఎంజాయ్ దట్ స్విమ్మింగ్. కానీ ఈ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ గాగుల్స్, స్పెసిఫిక్ గాగుల్స్ అవి వేసుకొని, స్విమ్మింగ్ గాగుల్స్ వేసుకొని వెళ్తే సేఫ్ అన్నమాట. అంటే ఆ వాటర్లో ఉండే క్లోరిన్ వల్ల కూడా ఐస్ అనేవి ఒక్కోసారి అలర్జీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ టైం అలర్జీస్ కాకుండా వాటర్లో ఉండే జర్మ్స్ వల్ల అంటే ఇన్ఫెక్షస్ పార్టికల్స్ వల్ల, బ్యాక్టీరియా వచ్చి ఫంగస్ వల్ల కూడా కంట్లో ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మీకు దాని నుంచి కూడా సేమ్ టైం అలర్జీ నుంచి అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ నుంచి కూడా గాగుల్స్ అనేవి ప్రొటెక్షన్ ఇస్తుంటుంది చిన్నపిల్లలకి. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి సన్స్క్రీన్, లోషన్స్ అవి కూడా రాస్తూ ఉంటాం కదా మనం పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కువ ఇది అవ్వకుండా స్కిన్, అది ఐస్ చుట్టూ అవాయిడ్ చేయాలన్నమాట. ఐస్కి దగ్గరలో అప్లై చేయకూడదు, చుట్టూ అప్లై చేయొచ్చు ఫేస్ అంతా, కానీ ఐస్కి దగ్గరలో అప్లై చేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకి చెమట కారి ఆ లోషన్, ఆ కెమికల్స్ కూడా కంట్లోకి స్పిల్ అయ్యి దానివల్ల కూడా కళ్ళు ఎరుపు రావడం, అలర్జీలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి మనం. పిల్లలకి స్క్రీన్ టైం కాకుండా అవుట్డోర్ యాక్టివిటీసు, ఈ సమ్మర్ క్యాంప్స్ ఇలాంటివన్నీ పెట్టాలి. బట్ ఆ కాషన్ తీసుకోవాలి. అవుట్డోర్ యాక్టివిటీస్ మనకి ఈ 10-4 లేకుండా పీక్ ఆఫ్ ద టెంపరేచర్స్ లేని టైంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. రైట్ మేడం, అలాగే మరొక విషయం కూడా చెప్పారు, కళ్ళ జోడు లేకుండా కంటి ఆపరేషన్ అని చెప్పేసి. అలాగే మీరు అన్నట్టు ఆర్మీలో కానీ రిక్రూట్మెంట్స్కి పోయేవారు కానీ మీరందరూ కూడా చేయించుకోవచ్చని. సో ఇది సేఫ్ అయినా వాళ్ళకి ఏమైనా అంటే ఇంటర్వ్యూస్కి ఇవే అబ్జెక్షన్ కావా లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే? లేజర్లో వాళ్ళకి పిఆర్కే అనేది ఒకటి ఉంటుంది సార్ ట్రీట్మెంటు. సో అది చేయడం వల్ల వాళ్ళకు కార్నియా మీద చిన్న స్కార్ కూడా ఏమి ఉండదన్నమాట. అంటే మనం ఆపరేషన్ చేసిన తాలూకు మచ్చ కానీ ఏమి ఘాటు కానీ గాయం కానీ ఏమీ కనపడదు. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళకి చేసిన తర్వాత కంప్లీట్గా నార్మల్గా, అంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూస్లో వాళ్ళ క్రైటీరియా 6-6 విజన్ ఉండాలి. వితౌట్ గ్లాసెస్ ఆ విజన్ ఉండాలంటే సైట్ ఉండే వాళ్ళకి దిస్ ఈజ్ లైక్ బూన్ అనమాట పిఆర్కే సర్జరీ అనేది. సో ఇది పిఆర్కే ప్రొసీజర్ అనేది చేసినప్పుడు మనకి లో టు మోడరేట్ పవర్స్ అంటే అప్ టు 6 పవర్ వరకు కూడా మనము దీంతో కరెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకా అదర్ టెక్నిక్స్ ఉన్నాయి లేజర్ సర్జరీస్లో, మనకి ఫెమ్టో లేజరు అవన్నీ కూడా ఉన్నాయి అండ్ కన్వెన్షనల్ లాసిక్ అంటాము. సో ఈ పిఆర్కే అనేది తర్వాత ఈ ఫెమ్టో లేజర్ అనేది మనము బ్లేడ్లెస్ లేజర్ కింద చెప్తామన్నమాట. సో మనం బ్లేడ్ అంటే నార్మల్ బ్లేడ్ కాదు, మైక్రోకెరటోమ్ అంటాం మనం లేజర్కి, కంట్లో లేజర్కి చేసే ప్రొసీజర్కి వాడే బ్లేడ్ని మైక్రోకెరటోమ్ అంటాం. సో ఆ మైక్రోకెరటోమ్ వల్ల వచ్చే 1-2% కాంప్లికేషన్స్ కూడా ఈ పిఆర్కేలో కానీ ఫెమ్టో లేజర్లో కానీ మనకి ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద సేఫెస్ట్. సందర్భం వచ్చింది కాబట్టి మన హాస్పిటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉండేటువంటి వైద్య సేవల గురించి చెప్తారు. సో మన హాస్పిటల్లో ఇప్పుడు ఫస్ట్గా మనం అంటే జనరల్గా మోస్ట్ కామన్గా జరిగేది క్యాట్రాక్ట్ ఆపరేషన్స్, అంటే కంటికి వచ్చే శుక్లాల ఆపరేషన్లు.
సో దాన్ని మనము లేటెస్ట్ టెక్నిక్స్ అంటే ఫేకో సర్జరీ అంటాం, అంటే అల్ట్రాసోనిక్ ఎనర్జీతో కంటి లోపలనే మనం శుక్లాన్ని కరిగించి తీసేసి మనము ఫోల్డబుల్ లెన్స్ అనేది పెడతాం. సో ది ఫోల్డబుల్ లెన్స్ పెడతాం కాబట్టి కంటికి చేసే ఇన్సిషన్ అంటే ఆ ఘాటు చాలా చిన్న సైజు, ఆల్మోస్ట్ 2 mm అంటాం, అంటే వెరీ మినిమల్ లెంత్ ఆఫ్ ద ఇన్సిషన్. సో ఆ చిన్న ఘాటుతో మనము లెన్స్ అనేది లోపల ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం ఇందాక మనం అనుకున్నాం కదా యూవి ప్రొటెక్షన్ మనం బయట నుంచి గాగుల్స్ వేస్తామని, సో ఈ కంటి లోపల పెట్టే ఐఓఎల్స్లో కూడా అంటే ఇంట్రాక్యులర్ లెన్స్లో కూడా మనము ఎల్లో కోటింగ్ అనేది ఇస్తాం. సో దాట్ విల్ బ్లాక్ ద ఎక్స్టర్నల్ సన్లైట్ అనమాట. సో మనం బయట నుంచి గాగుల్స్ వేసుకోకుండా ఈ ఎల్లో లెన్స్ అనేది చేసుకుంటే మనం శుక్లం ఆపరేషన్ చేసినప్పుడు ఈ బ్లూ లైట్ని బ్లాక్ చేస్తుంది. సో ఈ బ్లూ లైట్ని యూవి లైట్ని బ్లాక్ చేయడం వల్ల మనకి కంట్లో మ్యాక్యులా అనేది అంటే చూపుకు అవసరమైన సెంటర్ భాగం రెటినాలో మ్యాక్యులా, సో దాంట్లో డీజనరేటివ్ చేంజెస్ ఏజ్ వల్ల వచ్చే చేంజెస్ ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వవు అనమాట. సో ఈ సో అలాంటి లెన్స్ మనము ఇంప్లాంట్ చేసుకోవచ్చు కార్నియల్ తర్వాత. ఈ శుక్లం ఆపరేషన్ తర్వాత మనకి రెటినా డిసీజెస్ కన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ జరుగుతాయి మన హాస్పిటల్లో. సో రెటినా అంటే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటిక్ రెటినోపతి, అంటే ఇవాళ రేపట్లో అబౌవ్ 45 ఇయర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్ దే హ్యావ్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. సో వీటి వల్ల లాంగ్ టర్మ్లో అంటే చాలా ఏళ్ళుగా షుగర్ ఉన్నా లేదా కొద్ది ఇయర్స్ నుంచి షుగర్ ఉన్నా కూడా ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంతమందికి. సేమ్ టైం చైల్డ్హుడ్లోనే డయాబెటీస్ వస్తుంది కొంతమందికి, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. సో అలా ఉన్న వాళ్ళకి అదే అలాగే అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి అనేది కామన్గా వచ్చే ప్రాబ్లం అనమాట. సో ఆ డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనము యాన్యువల్గా అంటే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి స్క్రీనింగ్ చెకప్ చేయించుకోమని చెప్తాం. సో మన దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి, ఫండస్ ఫోటో కెమెరా అనేది, తర్వాత ఓసీటీ రెటినా అంటాం, అంటే రెటినాలో చిన్న చిన్న చేంజెస్ జరిగినా కూడా మనకు మైక్రోస్కోపిక్ లెవెల్లో వీ కెన్ డిటెక్ట్ ఇన్ దట్ స్కాన్ అనమాట. సో అదేవిధంగా ఆ చేంజెస్ ఉండే వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనము మెడిసిన్స్ సరిపోతాయి, బట్ లేటర్ ఆన్ స్టేజెస్లో అయితే ఇంజెక్షన్స్ అంటాం, యాంటీవెజఫ్ ఇంజెక్షన్స్, తర్వాత లేజర్ ఫోటోకోయాగులేషన్ అంటాం. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ టైమ్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే కొంతమందికి వయసు మూలంగానే చూపు కోసం సెంటర్ భాగంలో ఒక మెంబ్రెయిన్ లాగా పెరుగుతుంది, అది బ్లీడ్ అవ్వడము, అక్కడ నుంచి వాపు రావడము, సో దానివల్ల చూపు అనేది బాగా తగ్గిపోతుంటుంది. సేమ్ టైం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం, అంటే కంటి లోపల నరం ఊడిపోవటము, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కామన్గా మైనస్ పవర్ ఉండే వాళ్ళకి, తర్వాత ఈ డయాబెటిక్ రెటినోపతి అనుకున్నాం కదా ఇందాక, సో అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్లో అంటే వాళ్ళకి పేషెంట్ నెగ్లెక్ట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు లోపల చెడు రక్తనాళాలు అనేవి పెరిగి ఆ రక్తనాళాలు చిట్లి రక్తం క్లాట్ అవుతుంది. సో ఆ క్లాట్ అయిన రక్తం కూడా కరిగేటప్పుడు మనకి రెటినా నరాన్ని లాగుతుంది అనమాట, రెటినల్ డిటాచ్మెంట్ అంటాం, ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. సో ఇట్లా రెటినాకి అన్ని రకాల లేటెస్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. డాక్టర్ రాజశేఖర్ సార్ రెటినా స్పెషలిస్ట్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి నెల్లూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో సార్ విల్ డీల్ విత్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇంతకు ముందులాగా ఏదైనా కంటి సమస్య అంటే మొదలై పరిగితేది లేదంటే అట్లా ఇప్పుడేం అవసరం లేదు, అవసరం లేకుండా లేదు. సో ఎలాంటి సమస్య ఉన్నా కూడా అదేవిధంగా మనకి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటాం, అంటే ఈ నల్లగుడ్డులో అల్సర్ రావడము, ఇన్ఫెక్షన్ రావడము, అది నెగ్లెక్ట్ అయినప్పుడు నల్లగుడ్డులో బెజ్జం పట్టము, సో నల్లగుడ్డు పైకి క్యాన్సర్ లాగా పెరగడము, పొరలు పెరగడము, ఈ నల్లగుడ్డు ట్రామా అంటే దెబ్బల కెమికల్ ఎక్స్పోజర్ కావచ్చు, అంటే మనం దివాళి అప్పుడు థర్మల్ బర్న్స్ అంటాం, సో అలా అవ్వచ్చు, లేదా ఆక్యుపేషన్స్ అంటే ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేటప్పుడు ఈ బ్యాటరీస్ ఎక్స్ప్లోషన్స్ వల్ల, యూజువల్గా నైట్రిక్ యాసిడ్ బ్యాటరీస్ ఎక్స్ప్లోడ్ అయ్యి వస్తుంటారు మా దగ్గరికి ఎక్కువగా. సో అట్లా కెమికల్ ఇంజరీస్, ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇవన్నీ కూడా మనకి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాయి. రైట్ మేడం. అలాగే ప్రధానంగా కంటి ఆపరేషన్ విషయానికి వస్తే ఏ సీజన్లో ఆపరేషన్స్ మంచిది, ఇప్పుడు వేసవి సీజను ఆపరేషన్లకు మంచిదేనా? చాలామందికి డౌట్ ఉందండి, అంటే అసలు కొంతమంది ఇప్పుడు ఎందుకమ్మా ఈ ఎండల్లో మళ్ళీ వచ్చి ఆపరేషన్ చేయించుకుంటామంటారు, కొంతమంది చలికాలంలో నెమ్మ వస్తుంది ఇప్పుడు ఎందుకమ్మా ఎండాకాలంలో వచ్చి చేయించుకుంటామంటారు. సో చాలామందికి అపోహ ఉంది అసలు ఏ సీజన్లో చేయించుకోవచ్చు ఏ సీజన్లో చేయించుకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
టెంపరేచర్ డజంట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ హీలింగ్ ప్రాసెస్ అనమాట, ఎస్పెషల్లీ ఏ మనకుండే సర్జరీస్లో. అంటే ఐ సర్జరీస్లో ఎక్కువ బ్లీడింగ్ అనేది కూడా ఎప్పుడు జరగదు. అండ్ ఎస్పెషలీ మనం లేటెస్ట్గా చేసే ఫేకో సర్జరీస్లో చాలా చిన్న ఇన్సిషన్, నేను ఇందాక చెప్పాను కదా 2 mm ఇన్సిషన్, సో 2 mm అంటే అది ఆల్మోస్ట్ మీకు 1 week హీల్ అయిపోతుంది. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద టెంపరేచర్ అనమాట. సో కాకపోతే కొద్దిగా డ్రైనెస్ అనేది ఉంటుంది సమ్మర్లో, బట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఈ సర్జరీస్ అనేది చేసుకోవచ్చు వింటర్ కంటే కూడా. ఈ సీజన్ మంచిది అంటారు మేడం? ఏ సీజన్ అదే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా వింటర్ కంటే సమ్మర్ ఎందుకు బెటర్ అంటే, ఒకటి ఆస్త్మా పేషెంట్స్, COPD పేషెంట్స్ అంట, వాళ్ళకి వీజ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి క్లియర్గా ఉండదు, ఆయాసము ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వద్దంటాము. బట్ అదర్వైజ్ ఆ COPD అంటే అట్లా ఆస్త్మా కానీ లంగ్ ప్రాబ్లం కానీ ఎవరు అది లేని వాళ్ళు ఈవెన్ వింటర్లో ఆల్సో దే కెన్ గెట్ ఆపరేటెడ్. సో ఇప్పుడు మనం చేసే గాయానికి కుట్లు వేయడము అట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు అన్నీ సెల్ఫ్ సీలింగ్ ఇన్సిషన్స్ అనమాట, క్లియర్ కార్నియల్ ఇన్సిషన్ అంటాం, ఎస్పెషల్లీ క్యాట్రాక్ట్కి చేసే ఆపరేషన్లకి. సో అది టెంపరేచర్కి సంబంధం ఏం లేదు మనము. సో ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో ఎస్పెషల్లీ మన దగ్గరికి మా ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, ఇన్సూరెన్సెస్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. సో ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ దే ప్రిఫర్ టు గెట్ ఇట్, ఎస్పెషలీ మనం గవర్నమెంట్ టీచర్స్ని చూసినట్టయితే దే గెట్ హాలిడేస్. ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళకి 1 month హాలిడేస్ ఉంటాయి. సో దే ప్రిఫర్ టు గెట్ ఆపరేటెడ్ ఇన్ సమ్మర్ అనమాట, వాళ్ళకి ఈ టైంలో అయితే రెస్ట్ దొరుకుతుంది. వాళ్ళంతా సెట్ చేస్తుంటారు ఏ హాస్పిటల్లో మనకు అందుబాటులో ఉంటాయి సేవలని. రెండోది ఇంకోటి ఏంటంటే మనకి US నుంచి పిల్లలు వస్తున్నారనే ఆ టైంలో వాళ్ళకి హాలిడేస్ ఉండే టైంలో, ఈ మే జూన్ జూలై ఈ టైంలో వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. సో పిల్లలు వస్తున్నారని ద పేరెంట్స్ ఆల్సో దే వాంట్ టు గెట్ ఇట్ ఆపరేటెడ్ మోర్ అనమాట ఈ టైంలో. కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నారు. తిరుపాల్ గారు, తిరుపాల్ గారు, తిరుపాల్ గారు, నమస్తే అండి. డాక్టర్ ELS జ్యోతి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాప 5 years మేడం, మా 3.5 years లో వచ్చి కొంచెం కంట్లో నల్ల అనేది ఇదే లైట్ గా ఉంది మేడం, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంది మేడం? ఓకే, పాపని ఐ డాక్టర్ కి ఏమైనా చూపించారండి ఇంతవరకు మీరు? చూపించాం మేడం, డాక్టర్ పిఎల్ ఉన్నప్పుడు చూపించాం మేడం. ఓకే ఓకే, తర్వాత అదే తర్వాత ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ టైం ఏం చేయలేము, ఒక 3 years అట్లా అయిన తర్వాత ఒకసారి చూపించండి అని చెప్పారు, మళ్ళీ చూపించలేదు మేడం. ఓకే ఓకే, ఇప్పుడు ఎట్లా మేడం? ఇప్పుడు అది కన్ను అట్లా ఉంటుంది, మెల్ల అనేది కొంచెం తగ్గ మెల్ల అనేది ఒక్కొక్కసారి వయసుతో పాటు అది తగ్గేదానికి అవకాశం ఉంటుంది సార్ దాంట్లో. దాంట్లో ఫోరియాస్, ట్రోపియాస్ అని 2 రకాలు ఉన్నాయి. సో దాంట్లో కూడా చాలా ఉంటాయి, మళ్ళీ ఈసోట్రోపియా, ఎక్సోట్రోపియా అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాపనా బాబా అండి? పాప. సో ఇప్పుడు 5 years కదండి, సో ఇప్పుడు తను అక్షరాలు కూడా అన్ని చదవగలుగుతుంటుంది. సో పాపను ఒకసారి కనుక మీరు చెకప్ తీసుకొచ్చినట్టయితే చెక్ చేస్తాము, అసలు అంటే మెల్ల ఉందా లేదా, ఎంత డిగ్రీ ఉంది, ఎప్పుడు వస్తుందని. ఒక్కోసారి పిల్లలకి ఎప్పుడు ఉండదు, అప్పుడప్పుడే బయటపడుతుంటుంది, మిగిలినప్పుడు నార్మల్గా ఉంటుంది, యూఫోరియా అంటాం దాన్ని. సో నార్మల్గా స్ట్రైట్గానే ఉంటాయి ఐస్. ఒక్కొక్కసారి జస్ట్ వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు లేదా వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీద లేనప్పుడు ఐస్ మెల్లకన్నులాగా వస్తూ ఉంటుంది. లేదా కొంతమందికి పిల్లలకి పవర్ వల్ల కూడా మెల్లకన్ను వస్తూ ఉంటుంది, లేదా ఇంకేమన్నా నరాల జబ్బు ఉందా, దేని వల్ల మెల్లకన్ను అనేది మనం చూసుకోవాలి సార్ ముందు. దాన్ని బట్టి మనము ఏ ఏజ్లో దానికి మనం సర్జరీ చేయొచ్చు అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఆల్వేస్ అంటే ఎప్పుడైనా అంటే అది లేట్గా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇంకోటి విజన్ కూడా ప్రాపర్గా ఫుల్ విజన్ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకుంటాం. సో ఫుల్ విజన్ లేకుండా చూపు తక్కువ ఉండడం వల్ల వచ్చిన మెల్లకన్నుని మనం అంబ్లియోపియా, ఎక్సోట్రోపియా అంటాం అనమాట. అలాంటి వాటికి మనం సర్జరీ చేసినా కూడా ఉపయోగం ఉండదు. లేదు చూపు బాగుండి మనకి జస్ట్ మజిల్స్ ప్రాబ్లం వల్ల మనకి మెల్లకన్ను వచ్చింది అనుకోండి, సర్జరీ చేసినప్పుడు దాని రిజల్ట్స్ కూడా బాగుంటాయి అనమాట. అంటే చూపడం బాగా చూస్తుంది మేడం, బాగా చూస్తుంది, బాగా అంటే ఒకనొక టైంలో చూసినప్పుడు కొంచెం లైట్ గా వస్తుంది. దానికి ఏమైనా సొల్యూషన్ ఎట్లా మేడం? ఇప్పుడు ఏమైనా సర్జరీ చేస్తారా, స్పెట్స్ ఏమైనా వాడితే ఏమన్నా తగ్గుతుంది మేడం? అదే సార్, అంటే ఇప్పుడు మీరు పాప చూస్తుంది అన్నారు కదా, అద్దాలు పెట్టుకుంటే చూస్తుందా లేకున్నా కూడా బాగా చదువుతుంది? అద్దాలు ఏం వాడలేదు మేడం, ఎక్కడెక్కడ చూపించాలని చెప్పి. మీరు ఒక పని చేయండి, మీరు డైరెక్ట్ గా పాపని మేడం గారి దగ్గర తీసుకురండి, డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తారు. సో ఎగ్జామిన్ చేస్తే అసలు ఎగ్జాక్ట్ గా ఏం ప్రాబ్లం అనేది డాక్టర్ గారికి తెలుస్తుంది అనమాట.
ఇంకేమన్నా సర్జరీ ఒకసారి పాప చిన్నది కదా సర్జరీ లేకుంటే ఇంకేమన్నా యూజువల్గా 9 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తాం సార్. ఎందుకంటే 5 to 9 ఇయర్స్ లోపల ఒక్కొక్కసారి రెక్టిఫై అవుతుంది కూడా స్క్వింట్ అనేది. సో అంతవరకు వెయిట్ చేస్తాము. 9th ఇయర్ తర్వాత కూడా ఇంకా ఉంది లేదా పెరుగుతూ ఉందంటే అప్పుడు దెన్ వీ విల్ గో అహెడ్ విత్ ద సర్జరీ అనమాట. ఫస్ట్ అది సో వీ విల్ ఆల్వేస్ వెయిట్ అనమాట. అది ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడు ఉండదు మెల్లకన్నుక అనేది. సో అదే తగ్గే అవకాశం ఉంటుంది. 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వయసులో పిల్లల ఎదుగుదల జరిగే టైంలో మజిల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి సో అంత తొందరగా మనం అది సర్జరీ అనేది చెయ్యము. చూసుకొని వెరీ రెక్టిఫై అవ్వకపోతే అప్పుడే మనము సర్జరీకి వెళ్తాం. ఓకేనండి, ఒకసారి తీసుకురండి, అవసరం అయితే మేడం గారే సజెస్ట్ చేస్తారు మీకు ఎట్లా అనేది. ఓకేనండి. ఎక్కడ సార్ అడ్రస్? ఎక్కడ సార్ హాస్పిటల్? మనకు రామమూర్తి నగర్ ఉంది కదండి, మినీ బైపాస్ రోడ్డు. రామమూర్తి నగర్లో మనకు సత్యసాయి భజన మందిరం పక్కన అనమాట, 3వ వీధి అని చెప్తే చెప్తారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్. ఓకేనండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు బ్రౌజ్ చేస్తే వస్తుంది సార్. యూ కెన్ ఈజీలీ గూగుల్ మ్యాప్లో కూడా మీరు బ్రౌజ్ చేస్తే అడ్రస్ అయితే ఫైండ్ అవుట్ అవుతుంది. మీకు రామమూర్తి నగర్ రాజశేఖర హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు. బోర్డ్స్ కూడా ఉంటాయండి, అక్కడ వీధి పేర్లు తెలిపేటువంటి బోర్డ్స్ కూడా ఉంటాయి. సో ఈజీ టు ఐడెంటిఫై అనమాట. ఓకేనండి. రైట్ అండి, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటూ ఈ ఏసీ గురించి కూడా మీరు చెప్పారు, సో అప్పుడే అడుగుదాం అనుకున్నాను. సో కాలస్ అని, సో ఏసీ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి కంటి మీద ఈ వేసవిలో ప్రధానంగా మనం వాడుతుంటాం? సో మెయిన్గా ఏమవుతుందంటే ఈ సీజన్లో మనము వితౌట్ ఏసీ ఉండం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్స్. డే టైమ్ అన్నా కాసేపు వేసి కాసేపు తీసేసి అవుట్డోర్ స్పెండ్ చేస్తాం, బట్ నైట్ టైమ్స్ ఏసీ వేస్తాం. సో ఏసీ వేయటం ఇబ్బంది ఏం లేదు, వేసుకోవచ్చు ఏసీ. కాకపోతే ఏసీ వల్ల కొద్దిగా డ్రైనెస్ అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది ఏసీ వల్ల అంటే, ఏసీ బ్లోయర్ అనేది ఎప్పుడు మనకి డైరెక్ట్గా ఉండకూడదు. ఈవెన్ వెన్ వీఆర్ వర్కింగ్, సపోజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ఎనీవన్ హూ సిట్స్ ఇండోర్స్ ఆల్సో కూడా, ఆ బ్లోయర్ అనేది మనకి డైరెక్ట్గా మన కళ్ళ సైడ్, మన ఫేస్ సైడ్ ఉండకూడదు అనమాట. ఎనీవే బిహైండ్ మన వెనకాల కానీ మన సైడ్స్ నుంచి కానీ ఉంటే బ్లోయర్ మనకి ఐస్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండదు. ఏసీ బ్లోయర్ ఎప్పుడైతే మనకి డైరెక్ట్గా మన కళ్ళ మీదకి పడుతుందో, సో దానివల్ల తేమ అనేది ఇంకొద్దిగా ఎవాపరేట్ అవుతుంది అనమాట. డ్రైనెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. గ్రిటీ సెన్సేషన్, ఫారిన్ బాడీ సెన్సేషన్ అంటే ఒత్తుకోవడము, కళ్ళు మంటలు, గుచ్చుకోవడం, కరకర అవన్నీ జరుగుతుంటాయి. సేమ్ టైము హ్యూమిడిటీ లెవెల్స్ కూడా మారిపోతాయి మనకి ఏసీ వల్ల. సో ఒక్కొక్కసారి మరీ ఎక్కువ డ్రై అయిందనుకోండి ఎయిర్ రూమ్ లెవెల్లో, సో అప్పుడు కూడా ఇంకా ఈ డ్రైనెస్, ఐ డ్రైనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం ఏం సజెస్ట్ చేస్తాం అంటే రూమ్ లో హ్యూమిడిఫైర్. అలషాన్ గారు, అలషాన్ గారు, డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి అమ్మా. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నేను అలషాన్ని. మేడం కళ్ళు అవి సాఫ్ట్వేర్ గా చేస్తున్నాం మేడం. ఓకే. సిస్టమ్ మిగ్రేన్ అంటే కొంచెం కళ్ళు ఎక్కువగా మంటలుగా అట్లా ఉంటున్నాయి మేడం. ఓకే. సో ఎన్ని అవర్స్ చేయాల్సి వస్తుందమ్మా మీరు సిస్టమ్ ముందు? ఎన్ని అవర్స్ సిస్టమ్ ముందు ఎన్ని గంటలు కూర్చోవాల్సి వస్తుంది మీరు? 6 to 7 hours ఉంటాం. ఓకే, అదేమ్మా మెయిన్. ఇన్ని అవర్స్ కూర్చోవాల్సి వచ్చినప్పుడు సిస్టమ్ ముందు టియర్ ఫిలిం అనేది బాగా డ్రై అవుతుంది, కంట్లో తడి పొడిబారిపోతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే, ఇదేమో మీ ప్రొఫెషన్, యూ కాంట్ చేంజ్ ఇట్. సో యూ నీడ్ టు మాడిఫై యువర్ లైఫ్ స్టైల్. సో దానికి తగినట్టు మీరు ఏం చేయాలంటే, ఒక రూల్ ఆఫ్ 20-20-20 అంటారు, అంటే 20 మినిట్స్కి ఒకసారి యూ లుక్ అట్ 20 feet అవే అనమాట. డిస్టెన్స్ చూడడం, మీ కంప్యూటర్ ఫోన్ అనేది ఇంటర్మీడియట్ నియర్ కింద వస్తుంది, సో డిస్టెన్స్కి చూడాలన్నమాట. అట్లీస్ట్ 20 feet అవే ఒక 20 seconds అన్నా చూడాలి. బ్రేక్ తీసుకోవాలన్నమాట. సో బ్రేక్ తీసుకోవాలి. సేమ్ టైము ఐస్ వాష్, అంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు చల్ల నీళ్లతో. ఫ్రీక్వెంట్గా కాదు, అట్లీస్ట్ 2-3 hours ఒకసారి జస్ట్ ప్లెయిన్ కోల్డ్ వాటర్తో స్ప్లాష్ చేసుకోవచ్చు. బ్రేక్ తీసుకొని డిస్టెన్స్ చూడడము, చిన్న బ్రేక్ అంటే ఒక 5 నిమిషాలు అట్లా నడిచేసి రావటము,
ఇంకొకటి ఏంటంటే మనము బ్లూరే బ్లాకింగ్ గ్లాసెస్ అంటాం అనమాట. సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఈ బ్లూరేస్ని బ్లాక్ చేసే గ్లాస్ తీసుకుంటే మీకు ఐస్ స్ట్రెయిన్ అనేది అనిపించదు. ఇవన్నీ చేసినా కూడా ఇంకా మీకు ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు మీరు డ్రాప్స్ అంటే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అంటాము, లేదా టియర్ డ్రాప్స్ అంటాం అనమాట, అంటే ఆర్టిఫిషియల్ టియర్స్ లాగా అవి. సో అవి మనకి కళ్ళ మీద మనకి చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. మనం ఏసీ గురించి చర్చించుకుంటున్నాం మేడం. సో ఈ ఏసీ బ్లోయర్ మెయిన్గా మన డైరెక్ట్గా ఉండకూడదు, మన కళ్ళకు కానీ ఫేస్కి కానీ ఉండకూడదు. రెండోది వచ్చేసి హ్యూమిడిఫైయర్స్ వాడాల్సి వస్తుంది. ఇవి వాడుతున్నప్పుడు హ్యూమిడిఫైయర్స్ వాడుతుంటే రూమ్లో హ్యూమిడిటీ లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అట్లీస్ట్ మనకి రూమ్లో 45% అన్నా ఉండాలన్నమాట ఎయిర్లో హ్యూమిడిటీ లెవెల్. సో అది ఉన్నప్పుడు మనకి డ్రైనెస్ అనేది రాకుండా ఉంటుంది. సో ఫ్యాన్స్ అయినా కూడా మనకి డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ ఏసీ బ్లోయర్స్ ఫ్యాన్స్ ఏవైనా కూడా డైరెక్ట్గా ఉన్నప్పుడు ఎక్కువ డ్రై అవుతుంటుంది. అందుకే నైట్ టైంలో మనము జెల్స్ కూడా సజెస్ట్ చేస్తాం, ఆయింట్మెంట్స్ కూడా సజెస్ట్ చేస్తాం. ఈ లూబ్రికేట్ డే టైం అంతా లూబ్రికేటింగ్ డ్రాప్స్, నైట్ టైం ఏమో మనం లూబ్రికేటింగ్ ఆయింట్మెంట్ పెట్టుకుంటే కూడా బాగా చల్లగా హాయిగా ఉంటుంది. ఓకే మేడం. అలాగే కెరటోకోనస్ అని మనం తరచూ వింటుంటాం, అసలు కెరటోకోనస్ అంటే ఏంటి మేడం? సో ఈ కెరటోకోనస్ అంటే మెయిన్గా ఈ కార్నియా ప్రాబ్లం అనమాట, ఎక్కువ అలర్జీ ఉండే వాళ్ళకి. జయలక్ష్మి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. జయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, హలో. డాక్టర్ గారు మనతో ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మేడం, మా వారికి 4 సంవత్సరాల క్రితం పారాలసిస్ వచ్చింది మేడం. ఓకే. అది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఆ లెఫ్ట్ సైడ్ ఆ కన్ను చివర అస్సలు కనిపించట్లేదు, పేపర్ చదవాలన్నా చాలా ఇబ్బంది అవుతా ఉంది. సో లెఫ్ట్ ఐ లో చూపు లేదమ్మా ఆయనకి? అంటే చివర చివర సైడ్ అసలు కనిపించదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. పేపర్ చదవాలన్నా కూడా, టీవీ చూడాలన్నా ఇబ్బంది పడతారు. హాస్పిటల్ దగ్గర చూపిస్తే వాళ్ళు అంటే ఆ నరాలు అంతా క్లాట్ అయినాయి కదా, అదంతా బ్లడ్ క్లాట్ అయింది, అది కొద్దిగా నిదానంగా రికవరీ అవుద్ది అంటున్నారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అది హెమీ అనోపియా ప్రాబ్లం అంటామమ్మా. యూజువల్గా అంటే ఒక హాఫ్ ఆఫ్ ద ఒక హాఫ్ ఒక సైడ్, ఇదర్ టెంపోరల్ ఆర్ నేసల్ సైడ్. అంటే సపోజ్ ఒక కన్నుకి లెఫ్ట్ అయ్యి నేసల్ సైడ్, అదేవిధంగా రైట్ అయ్యి టెంపోరల్ సైడ్, అంటే ఒక సైడ్ ఇదర్ టువర్డ్స్ రైట్ సైడ్ లేదా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి సరిగ్గా కనపడదు. ఇది ఎందువల్ల అంటే మీరు చెప్పారు, ఈ స్ట్రోక్ జరిగినప్పుడు, ఈ పెరాలసిస్ జరిగినప్పుడు లోపల ఆ బ్రెయిన్లో ఆ పర్టికులర్ అంటే నర్వ్ ఫైబర్స్, అంటే ఆ సైడ్ చూపుని ఇంటర్ప్రెట్ చేసే నర్వ్ ఫైబర్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయమ్మా బ్రెయిన్లో. సో ఇష్కీమియా అంటాం, ఆ బ్లడ్ సప్లై తగ్గడం వల్ల అవ్వచ్చు, లేదా బ్లడ్ క్లాట్ దాని మీద ప్రెస్ చేసైనా అవ్వచ్చు. సో దానివల్ల అక్కడ నర్వ్ ఫైబర్స్ అనేవి డ్యామేజ్ అయ్యి చూపు అనేది తగ్గిపోయి ఉంటుంది. సో అది గ్రాడ్యువల్గా రికవర్ అవుతుంది, కానీ బట్ ఎంత పర్సంటేజ్ అనేది మీకు వచ్చిన స్ట్రోక్ సివియారిటీని బట్టి ఉంటుందండి అది. సో అది మీకు మీ న్యూరాలజిస్టులు మీకు ఇంకా బెటర్గా చెప్పగలరు దాని గురించి. సో ఈ హెమీ అనోపియా ప్రాబ్లం దానివల్ల వస్తుంది యూజువల్గా. సో దానికి న్యూరాలజిస్ట్ ట్రీట్ చేయాల్సి వస్తుంది. రైట్. ఓకే అమ్మా. రైట్ మేడం. ఇప్పుడు మనం బ్రేక్ ముందు అదే కాలరకు ముందు కెరటోకోనస్ గురించి మాట్లాడుకుందాం. కెరటోకోనస్ మెయిన్గా ఈ ఈ ఐ రబ్బింగ్ వల్ల వస్తుంటుంది. మెయిన్గా ఈ అలర్జీస్ వల్ల, ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పాను కదా వీకేసీ లేదా వెర్నల్ కెటార్ అంటాం, కళ్ళు రుద్దడం నలపడం వల్ల ఈ నల్లగుడ్డ అనేది పల్చబడుతుంది అనమాట. పల్చబడినప్పుడు ఏమవుతుందంటే బెండ్ అవుతుంది, కార్నియల్ కర్వేషన్ అనేది పెరగటం వల్ల హై సిలిండర్ పవర్ పెరుగుతూ పోతుంటుంది పిల్లలకి. సో యాక్చువల్గా వీ హ్యావ్ ఏ నో రబ్ నో కోన్ అంటాం, అంటే రబ్బింగ్ చేయకపోతే ఆ కోన్ అనేది ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వదు, పవర్ అనేది పెరుగుతూ పోదు అనమాట. యూజువల్గా టీనేజర్స్లో కామన్గా వస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే యాక్చువల్గా కెరటోకోనస్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి కూడా, ఈవెన్ 9 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో నేను అంటే స్మాలెస్ట్ అంటే ఏజ్ విచ్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి గ్లాసెస్ అవసరం అవుతుంది, తర్వాత కాంటాక్ట్ లెన్స్ పెడితే తప్పితే కూడా చూపు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. చివరిగా కాలర్ అయితే ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. శేఖర్ గారు నెల్లూరు నుంచి మేడం. శేఖర్ గారు హలో. శేఖర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి మేడం గారు వింటున్నారు. హలో మేడం. చెప్పండి.
ఇప్పుడు నాకు 5 సంవత్సరాల క్రితం వచ్చింది బెరెస్టి. ఏం వచ్చిందండి 5 సంవత్సరాల క్రితం? బెరెస్టి వచ్చింది అండి, చేతులు కిందకు వచ్చేసి. ఏం వచ్చిందండి? నాకండి. అదే మీకు సమస్య అండి. మీరు దయచేసి టీవీ చూస్తూ, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మాకు అర్థం కాదండి. దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నేను అదే హాస్పిటల్ తీసుకుంటాను, ఇప్పుడు కూడా ఆ మందులు వాడతాను. ఇంకా ఏమి సమస్య ఏంటో చెప్పలేదు మీరు. అది మందులు వాడతా ఉన్నాను, ఇంకా ఎప్పుడు కూడా ఆ మందులు వాడుతాను, అదే హాస్పిటల్ తీసుకుంటున్నాను. కాదండి, సమస్య ఏంటి? సమస్య ఏంటి? మందులు వాడుతాను మధ్యలో చెప్తున్నాను, ఆపితే మన చేతి కట్టే. మీరు సమస్య చెప్పడం లేదు, మీరు సమస్య చెప్పడం లేదు. సమస్య అయితే చెప్పట్లేదు, మనం చెప్పేది అర్థం కావట్లేదు దానికి. రైట్ మేడం, చివరిగా మీ అనుభవంతో చెప్పండి, ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మా ప్రేక్షకులకు మంచిది, కంటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫైనల్లీ ఇప్పుడు మెయిన్ యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేవి తీసుకోవాలి, కంపల్సరీ పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు, అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. సో ఆ గ్లాసెస్ పెట్టుకోవాలి. సేమ్ టైము హైడ్రేషన్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయాలి. ప్లెంటీ ఆఫ్ హైడ్రేషన్ అంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా వాటర్తో పాటు జ్యూసెస్, ఫ్రెష్ సలాడ్స్ కానీ, అలాగే జ్యూసెస్, కోకోనట్ వాటరు, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్. ఇప్పుడు ఎస్పెషల్లీ మ్యాంగో సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మ్యాంగోస్ అవి ఎక్కువ బాగా విటమిన్ ఏ అండ్ సి రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి. పప్పాస్కాయ, క్యారెట్, ఆకుకూరలు ఎక్కువ సలాడ్స్ రూపంగా తీసుకోవాలి. అండ్ సేమ్ టైం ఆయిలీ ఫుడ్ కూడా తగ్గించాలి. సో ఈ గాగుల్స్, హ్యాట్స్ ఇవన్నిటితో పాటు వాటర్ లెవెల్ బాడీలో బాగా మెయింటైన్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్డు, లైట్ ఫుడ్డు, ఆయిల్ లేకుండా ఉండేటువంటివి, ఎక్కువ స్పైసెస్ లేకుండా. సో జ్యూసెస్, లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకుంటూ, సో అందరూ జాగ్రత్తగా ఉంటూ, అండ్ సేమ్ టైం ఇది పిల్లలకి ఇప్పుడు ఫ్రీగా ఉంటారు కాబట్టి ప్రాపర్ ఐ చెకప్, అంటే ఐ సజెస్ట్ ఫర్ యాన్యువల్ చెకప్, ఇయర్లీ వన్స్ చెకప్ అనేది పిల్లలకి ఈ సీజన్లో చేయించుకుంటే ప్రతి ఇయర్ మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయ్యే ముందు దే వుడ్ బీ ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్ అనమాట. అంటే పవర్స్ పెరగడం అలాంటివి ఏమన్నా ఉంటే మనం ఇప్పుడు కరెక్ట్ చేసుకుని గ్లాసెస్ వేసుకొని స్కూల్కి దే వుడ్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనమాట. సో ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. రైట్ మేడం, చాలా చక్కని విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి. సో కంటికి సంబంధించి ఈ వేసవిలో వారు కానీ వారి పిల్లలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఏదైనా కంటికి సంబంధించి ఇబ్బందులు కలిగితే మాత్రం వెంటనే డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ అనమాట, మనం మధురైకి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్య సేవలతో అందుబాటులో ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మీరు ఏదైనా సమస్యలు, దురదృష్టవశాత్తు ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం ఖచ్చితంగా వెంటనే డాక్టర్ గారిని అయ్యి అంటే మనం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, సో అన్నింటిలో కూడా కన్ను చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంటి వరకు జాగ్రత్తలు తీసుకోండి. సమస్య ఎదురైతే మాత్రం డాక్టర్ గారిని సంప్రదించండి, రాజశేఖర్ ఐ హాస్పిటల్ అనమాట. సో 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తినగర్, సత్యసాయి భజన మందిరం దగ్గర, నెల్లూరు. సో గూగుల్ మ్యాప్లో కూడా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ అంటే సెర్చ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. అలాగే 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం డాక్టర్ రాజశేఖర్ గారికి కానీ, అలాగే ఈఎల్ఎస్ జ్యోతి గారికి కానీ ఇద్దరికి కూడా అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మెరుగైన చికిత్స అయితే అందుబాటులో ఉంటుంది. ఇది ఇవాళ హెల్త్ లైన్. మరో హెల్త్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్, నమస్కారం. థ్యాంక్ యూ.